కాకినాడ పోర్ట్లో స్మగ్లింగ్ అనేది ఇంపాసిబుల్ అన్నారు మీరు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర స్మగ్లింగ్ జరగదు, కానీ అదర్ దాన్ జరుగుతాయి. ఎవరో ఒక ఆఫీసర్ యాక్సెస్ ఉంటే జరుగుతాయి. దానికి మీకు నేను అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దానికి ఎగ్జాంపుల్ చెప్పబోతే మీకు తెలియదు. ఎట్లా తెలియదు అంటే ఐ టెల్ యూ. ఇప్పుడు కాకినాడలో స్మగ్లింగ్ లేదంటే కాకినాడలో స్మగుల్ చేయాల్సిన అవసరం. ఒక లిక్కర్ జరుగుతుందండి. ఏం లిక్కర్ జరుగుతుందండి? లిక్కర్ స్మగ్లింగ్ ఈజ్ నాట్ బిగ్ థింగ్. మీకు గోల్డ్ స్మగ్లింగ్ ఉండదు. రమేజింగ్ అంటే షిప్ మొత్తం చెక్ చేయాలి. మేము కింద ఇంజన్ రూమ్లోకి రమేజింగ్ సూట్ వేసి వెళ్తాం, కానీ మాకేం తెలియదు. టు వెరీ ఫ్రాంక్లీ వెళ్తాం, వెళ్ళాం వచ్చామంటే వాడు వస్తాడు, తాగుతాం, తింటాము, మేనిఫెస్టోలు చూస్తాం, కరెన్సీ మాత్రం చూస్తాం, బాండ్ చూస్తాం. లిక్కర్ కరెన్సీ ఆ రెండు పర్టికులర్ వాడు ఇచ్చాడు, మేనిఫెస్టో ఇస్తారు కదా, క్రూ అన్నీ చూస్తాం, వచ్చేస్తాం. తర్వాత క్వారంటైన్ వాళ్ళు వెళ్తారు, వస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక ఆఫీస్, సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న రీసెంట్ క్వశ్చన్లో ఒక సూపరింటెండెంట్ని పట్టుకుని సస్పెండ్ చేశారు. మీరు చూసే ఉంటారు పేపర్. గోల్డ్ స్మగ్లింగ్లో ఈజ్ హ్యావింగ్ హ్యాండ్. అపార్ట్ ఫ్రమ్ దట్, బాంబే మెడ్రాస్లో కూడా మా ఆఫీసులు కొంతమంది దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ రాకెట్. మీరు పేపర్లో వచ్చింది, నేను చెప్పింది కాదు. ఇట్ ఈజ్ నో బడీ కెన్ క్వశ్చన్ అబౌట్ దిస్. ఒక దే హ్యావ్ డెవలప్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ పంపిస్తారు, దుబాయ్ కానీ సింగపూర్ కానీ వెళ్తారు, గోల్డ్ తీసుకొస్తారు, క్లియర్ అయిపోతుంది. ఒక రాకెట్ అనమాట అది. అది డిఆర్ఐ వాళ్ళు చాలా కాలం కష్టపడి మొత్తం పట్టుకున్నారు. దాన్ని కూడా ఏంటంటే రెగ్యులర్గా 10 మంది ఉంటారండి, 10 మంది వెళ్ళిపోతారు సింగపూర్. వీళ్ళు ఈ ఆఫీసర్స్ ఏ డ్యూటీలో ఉన్నారో చూసుకుంటారు, ఆ డ్యూటీలో దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు క్లియర్ అయిపోతారు. స్కానింగ్ ఉంటుంది కదండి. ఏమండి? స్కానింగ్ మిషన్ ఉంటుంది కదా. అక్కడ చెప్తా, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. అది మీకు ఇంకో చోట చెప్తాను. అది ఆ స్కానింగ్ గురించి, ఆ సెట్ ఆఫ్ ఆఫీస్ ఎట్లా ఉంటారో చెప్తాను. అది క్లియర్ అయిపోద్ది. సో దాన్ని అందులో మా ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి మెడ్రాసు వెళ్ళినోడు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. సిబిఐ దానిలో పట్టుకున్నారు. మొన్న రీసెంట్గా క్వశ్చన్లోనే ఇక్కడ ఒక సూపరింటెండెంట్ ఇద్దరు ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇది గోల్డ్, సేమ్ గోల్డ్ అని, అది కేజీస్ గోల్డ్ అనమాట. స్కానింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ యూఆర్ఎస్ స్మగ్లర్, ఐఎమ్ అన్ ఆఫీసర్, ఎయిర్పోర్ట్లో ఇంటెలిజెన్స్ నాన్ యూనిఫామ్డ్, బ్యాగేజ్ యూనిఫామ్డ్. నీకు ఫోటో వచ్చా, వైట్ యూనిఫామ్, బ్యాగేజ్ వాళ్ళంతా యూనిఫామ్లు ఉంటారు. సూపరింటెంట్లు, ఇన్స్పెక్టర్లు కూడా. ఇన్స్పెక్టర్కేమో 3 ఉంటాయి, సూపరింటెంట్కి 4 ఉంటాయి. ఇక్కడ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు దేర్ అన్ యూనిఫామ్డ్, దే విల్ హ్యావ్ ఉంటుంది యాక్సెస్. మా అందరికీ ఎంటైర్ యాక్సెస్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. ఇది రన్వే దగ్గరికి వెళ్ళి కార్గో షిప్లు కూడా చూస్తాం, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఎంటైర్. వీళ్ళు యూనిఫామ్ కాకపోయిన యాక్సెస్ ఉంటుంది, కార్డు ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు మేము రోజు వెళ్ళేవాళ్ళు కూడా అటు చూపిస్తారు కంపల్సరీగా. సిఎఫ్ఎస్ ఉంటారు కదా, ప్రతిరోజు వెళ్తాం మేము, మళ్ళీ రోజు చూస్తాడు మమ్మల్ని. ఎందుకంటే మాకు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి పెడతారు. ఆ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కంపల్సరీగా ఎవ్రీ 3 మంత్స్కి ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళు మఫ్టీలో ఉండి దే విల్ గో అండ్ మింగిల్ విత్ ద ప్యాసెంజర్. మార్నింగ్ 3 o'clockకి ఫ్లైట్ వచ్చిందంటే దగ్గర దగ్గర 500-600 మంది, 3 బెల్ట్లు ఉంటాయి హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ 3 బెల్ట్లు ఉంటాయి, 4 బెల్ట్ కూడా ఓపెన్ చేస్తారు ఒకసారి, 1, 2, 3, 4 బెల్ట్. ఏది డొమెస్టిక్ కూడా క్లోజ్ చేసి ఇంటర్నేషనల్ పెడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే కార్గో రాగానే, ఫస్ట్ ఫ్లైట్ రాగానే ఇంటిమేషన్ మేనిఫెస్టో వస్తుంది. అసలు యాక్చువల్గా ఏం చేయాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు మేనిఫెస్టో ముందే 1 అవర్ ముందు రావాలి. మేనిఫెస్టో రాగానే ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు చూసి సస్పెక్టెడ్ నేమ్స్ చెక్ చేసుకోవాలి ముందు. అది చాలా వరకు జరగదు. మేనిఫెస్టో రాగానే ఒక ఆఫీసర్ నామినేట్ పోయి క్లియర్ చేయమంటారు. క్లియర్ చేసినప్పుడు ఏం చేస్తాడు, ఎలాంగ్ విత్ ది ఏజెంట్స్ ఉంటారు కదా, ఎయిర్ ఇండియా వాళ్ళు మనతో వస్తారు, పైకి వెళ్తాం, ఫ్లైట్ ఎయిర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కొడతారు. కస్టమ్స్ అనే కూడా అప్పుడు డోర్ తీయాలి, అప్పుడు తీయకూడదు. ఓకే, అంటే ఓన్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్కి మాత్రమే? ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ డొమెస్టిక్ ఫ్లైట్, మాకు సంబంధం లేదు అసలు. కానీ డొమెస్టిక్ ఫ్లైట్లో కేసులు పెట్టినవి ఉన్నాయి, అది కూడా చెప్పి. ఈ తీసిన తర్వాత హైయర్ హోస్టెస్ మేనిఫెస్టో ఇచ్చింది, వాళ్ళు ఇస్తారు, అప్పుడు ఫ్లైట్ క్లియర్డ్ అంటాం. మన ముందే మొత్తం బయటకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి సూపర్ఫిషియల్గా క్లియరెన్స్ ఇవ్వాలంటే చెక్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఇది పెద్ద ప్రాసెస్, అంత క్లీన్గా చేయడానికి టైం ఉండదు. ఎందుకంటే ఒకేసారి 3 ఫ్లైట్లు వచ్చిందనుకోండి, మనం సరిపోదు అసలు జనం. ఎట్లా ఫిష్ మార్కెట్ లాగా ఉంటుంది, వెళ్ళటం గబగబా వెళ్ళి అన్ని సీట్లన్నీ చూడటం, ఈ దిండి ఎత్తి చూడటం, తర్వాత ఈ ఓపెన్ చేయటం, పైన బ్యాగేజ్ అంతా చూసి. ఎందుకంటే ఇది అది ఇక్కడ నుంచి డొమెస్టిక్ అయిపోయింది అనుకోండి, నేను పలానా సీట్ నెంబర్ 44లో
ఓ బ్యాగ్ పెట్టా ఇది జరుగుతుంది చూసే ఉంటారు పేపర్లో వీడు దిగిపోతాడు ఇంకోటి వస్తాడు అదే డొమెస్టిక్ అయిపోద్ది బాంబేకి వెళ్ళిపోద్ది ఇక్కడ ఇంటర్నేషనల్ ఇక్కడ నుంచి డొమెస్టిక్ పర్సనల్ ఎక్కుతుంది దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ అనమాట అప్పుడు ఒక ఆఫీసర్ ఎస్కార్ట్కి వెళ్ళాలి కంపల్సరీగా ఆఫీసర్ ఎస్కార్ట్కి వెళ్ళి వాడు చేయాల్సిన డ్యూటీస్ చాలా ఉంటాయి కానీ జరగవు వాడు అట్లా మొత్తం చెక్ చేయాలి చెక్ చేసిన తర్వాత అప్పుడు దెన్ ఈ క్లీనింగ్ వాళ్ళు కానీ రీఫ్యూలింగ్ వాళ్ళు ఎవరైనా లోపలికి కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ప్యాసింజర్ దిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వస్తారనమాట అట్ ఆ టైంలో సపోజ్ మీరు నక్సస్ ఉంది అంటే ఆఫీసరే అక్కర్లేదు అక్కడ ట్రాలీ తోసేవాడు ఉంటాడు సార్ వాళ్ళని ఎంతమంది పెట్టున్నారు ఈ మధ్య మీకు మేము వచ్చేస్తాం వాళ్ళేంటి రెగ్యులర్గా వాడు వాడు ఒకడిని పట్టుకుంటారు వాడు ట్రాలీ తోసుకుంటే పెయిడ్ కూలీస్ వాళ్ళు వస్తారు వాడిచి బయట వెళ్ళి పెడతారు నీ నెంబర్ ఇలా అంటాడు ఆ నెంబర్ తీసుకుంటాడు వాడికి బయట హైదరాబాద్లో కలుస్తాడు కలిసి శుభ్రంగా వాడతాడు మజా చేసుకుంటారు ఇద్దరు అరే నువ్వు ఏ డ్యూటీలో ఉంటావు ఇప్పుడు ఉంటాడు వాడు మొత్తం చెప్తాడు నీ ఫోన్ నెంబర్ ఇరా అరే నీ సార్ వస్తాను వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేయాలి ఇదిగో ఇది తీసుకో అని చెప్పి వాడికి చేతులు పెడితే వాళ్ళు చాలా ఈజీగా పడిపోతారు వాడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు హీ విల్ కమ్ పది బిస్కెట్లు తెచ్చుకుంటాడు చిన్నవాళ్ళతో చెప్తాను పెద్ద ఆర్గనైజింగ్ అది డిఫరెంట్ ఇంకా అది కూడా చెప్తాను మీకు అది కూడా అది మన స్టోరీ అది మీకు ఎవరు వినుండరు కూడా అవి వాడు రాగానే రెడీగా ఉంటాడు ట్రాలీ పట్టుకుని పట్టు పట్టుకొని టాయిలెట్స్ ఉంటాయి అక్కడ దే విల్ గో బోత్ విల్ గో టు టాయిలెట్స్ వాడికి ఇస్తాడు జోలు పెట్టుకుంటాడు టాయిలెట్లో ఫోటోలు సీసీ కెమెరాస్ ఉండవు మేము వెళ్ళిన తర్వాత 10 CC కెమెరాస్ ఎక్స్ట్రా పెట్టించాం అంటే కాదు సార్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లోంచి దిగిన తర్వాత పాసింజర్ దిగ్గానే వాడు ఇమిగ్రేషన్కి వస్తాడండి అవును స్ట్రైట్గా ఇమిగ్రేషన్కి వస్తాడు అవును ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అలాగ కస్టమ్స్ ఏరియాలో దిగుతాడు కిందకి ఓకే దిగిన తర్వాత వీడి అన్అకంపెనీడ్ బ్యాగేజ్ ఉంటుంది కదా అవి ఫ్లైట్లోంచి కింద 3 స్కానర్స్ పెద్దవి ఉంటాయి బెల్ట్కి వస్తాయి అది అవి బెల్ట్కి వస్తాయి అవును అక్కడ జరుగుద్ది అనమాట అది పెద్ద ఆ స్కానింగ్లో ఎక్కడ కూడా బయటపడదా ఆ స్కానింగ్లో ఇద్దరు ఆఫీసర్లు ఉంటారు అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఒక జవాన్ ఉంటారు ఆ స్కానింగ్లో వచ్చేటప్పుడు వాడు చూస్తాడు 3 బాటిల్స్ ఉన్నాయి 2 బాటిల్స్ వెళ్ళాడు ఒక కార్టూన్ సిగరెట్ వెళ్ళాడు ఒక ల్యాప్టాప్ వెళ్ళాడు ఫ్రీ అప్పుడు టీవీలు కూడా డ్యూటీ కట్టి తీసుకెళ్ళాడు తర్వాత పెద్ద స్మగ్లింగ్ జరిగిందని మేము ఉన్నప్పుడు టీవీలు తీసిపారేశారు రైట్ ఫ్రమ్ స్మాల్ 35 mm ఎన్ని బాటిల్ అలౌ చేస్తారు 2 బాటిల్ 2 liters 1 కార్టూన్ ఆఫ్ సిగరెట్స్ ఫ్రీ 1 ల్యాప్టాప్ ఫ్రీ ఓకే గోల్డ్ ఇప్పుడు 50,000 ఎంతో ఇది అలవెన్సెస్ ఉంది మేము ఉన్నప్పుడు 35,000 అలవెన్స్ అంటే ఆర్మెంట్ వేసుకొని రావచ్చా ఏమండి ఆర్మెంట్ కానీ లేదా గోల్డ్ రైట్ ఫ్రమ్ 1 gram ఇట్ ఈస్ డ్యూటియబుల్ ఆర్నమెంట్ కూడా డ్యూటియబులే అంటే కొంతమంది మెడలో చైన్లు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని వస్తే దానికి ట్యాక్స్ ఉన్నది అంటుంటారు ఇది చెప్తాను అదే ఐఎమ్ కమింగ్ టు వస్తా చిన్నగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట సో ఇవి కింద స్కానింగ్ అయ్యేటప్పుడు ఇన్స్పెక్టర్ చూస్తాడు ఏమన్నీ మీకు ఎక్స్పర్టైజేషన్ చేసిన వాళ్ళు గోల్డ్ ఏ కలర్లో కనపడుద్ది సిల్వర్ ఏ కలర్లో కనపడుద్ది మెటల్ ఏ కలర్లో కనపడుద్ది ల్యాప్టాప్ ఎట్లా కనప మొత్తం వాడు ఓపెన్ చేయకుండా చెప్పొచ్చు నేను దాన్ని ఎక్స్పర్టైజ్ చేశాను ఎందుకంటే ఎక్కువ స్కానింగ్లో ఉండేవాడి బ్యాగేజ్ దగ్గర ఉన్న భయం ఎందుకు ఎయిర్పోర్టు ఈ చుట్టూ కళ్ళు ఉంటే కానీ ఇద్దరు ముగ్గురు ఇరుక్కున్నారు కదా దట్ ఆల్సో కమ్ టు ద పాయింట్ వాడు చాక్ పీస్ పెట్టి మార్క్ చేస్తాడు ఇంటూ మార్క్ పెడతాడు బ్యాగేజ్ మీద బ్యాగేజ్ మీద ఇంటూ మార్క్ పెడితే ఏంటంటే దాన్ని మళ్ళీ వాడు తీసుకొని మళ్ళీ వెనక్కి రావు బ్యాగేజ్ దగ్గర పెద్ద స్కానర్ ఉంటుంది ఇటుపక్క చిన్న స్కానర్ చిన్న స్కానర్లో అందరు లైన్లో వచ్చి హ్యాండ్ బ్యాగ్లో వేస్తే హ్యాండ్ బ్యాగ్ చూస్తూ ఉంటాం అనమాట చిన్న చిన్న హ్యాండ్ లగేజ్లు దానిలో కూడా దొరుకుతూ ఉంటాయి బిస్కెట్లు కానీ రింగులు కానీ గోల్డ్ కానీ ఉంటాయి అది ఇది మార్క్ చేసి మళ్ళీ పెద్ద స్కానర్లో చేస్తాం చేసి అప్పుడు కౌంటర్కి వెళ్తాయి అప్పుడు ఓపెన్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా మీకు అన్ని కేసులు నేను చెప్పడం కుదరదు కానీ ఒకటి పబ్లిక్ అయిన కేసు కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను టైటాన్ వాచెస్ కేసు అని ఒకటి జరిగింది మీకు అది వెరీ ఫేమస్ పేపర్లో వచ్చింది ఆఫీస్ ఇది మన దీని కంటిన్యూషన్ చెప్తారు కానీ ఇక్కడ మీరు బ్యాగ్ వస్తుంది ఈ బ్యాగ్లో నేను ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా 4 bottles లేదా 2 cartel cigarettes గోల్డ్ ఎక్కువ తీసుకొచ్చాను లేదా కరెన్సీ కూడా తీసుకొచ్చాను కానీ మీ వాళ్ళు మీరు అన్నట్లుగా బ్యాక్ ఇంటూ మార్క్ పెడతాడు వాడు జీ అని పెడతాడు గోల్డ్ ఉంటే జీ అని పెడతాడు ఇంటూ మార్క్ ఉంటే బి అంటే బాటిల్ కోడ్ లాంగ్వేజ్ పెడతాడు అది సెకండ్ కౌంటర్కి వచ్చాక బ్యాగ్ ఓపెన్ చేసి కౌంటర్ కాదు మళ్ళీ దాన్ని స్కాన్ చేస్తాం పెద్ద స్కానర్ ఉంటుంది ఎంత పెద్ద స్కానర్ అనమాట ఇంత ఉంటుంది స్కానర్ ఓకే చేస్తాం చేసిన తర్వాత ఒక కౌంటర్ పెడతాడు ఒక ఏం చేస్తా స్కాన్ చేసేవాడు ప్లీజ్ గో టు ది కౌంటర్ అంటాడు వాడు కౌంటర్ దగ్గర పడి రైల్లో నిలబడతాడు ఖాళీగా ఉంటే వెళ్తాడు
ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయడం మీరే, మీదే లగేజ్, నేనే ఉన్నాను అక్కడ. మీరు మురళి మురళి గారు నాకు బాగా తెలుసు, నా ఫ్రెండ్ మీరు, మీరు నా ఫ్రెండ్ అండి, మీకు బాగా తెలుసు నాకు. ఓపెన్ చేస్తాను, మరి ఓపెన్ చేయాలి కదా, ఎందుకంటే అక్కడ సిసి కెమెరాలు కనపడతా ఉంటుందంతా. ఓపెన్ చేస్తాను, చూస్తాను. ఓపెన్ చేయగానే మీరు ముందే నాకు చెప్తారు, గురువు నాలుగు బాటిల్స్ తీసుకున్నాం, రెండు బిస్కెట్లు ఉన్నాయి, గోల్డ్ ఆర్నమెంట్లు ఉన్నాయి, చూస్తాము. చూసి ఓకే గో. ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది ఆఫీసర్ హూ ఈజ్ ఆన్ డ్యూటీ దట్ డే. నేను ఎంత మందిని వదిలిపెట్టా అంటే ఇప్పుడు ధైర్యం, ఎందుకంటే పల్లెటూరు నుంచి వస్తారు వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు, దుబాయ్లోను అమెరికాను సరే, ఇక్కడ దిగి పట్టుకోగానే ఒక చిన్న బిస్కెట్, ఒక చిన్న గోల్డ్ తీసుకుని ఏడవడం మొదలు పెడతారండి. బాబు అయ్యి బాబోయ్ వెస్ట్ గోదావరి నుంచి మన వాళ్ళు రిచ్ పీపుల్, క్లాస్ పీపుల్, దే డోంట్ నో ది లీగాలిటీ, వాళ్ళకి లా తెలియదు. అరే రైట్ ఫ్రమ్ వన్ గ్రామ్ నుంచి అని దే స్టార్టెడ్ వీపింగ్. ఒక్కొక్క బిస్కెట్ రెండు చైన్లు, ఒక రెండు బాటిల్ ఎక్స్ట్రా ఉంటాయి. సరే బాటిల్స్ తీసుకొని, బాటిల్స్ అసలు మా కెరియర్లో బాటిల్ ఎవరి దగ్గర తీసుకోలేదు. ఒకప్పుడు తీసుకున్నారు, ఏది బేగంపేటలో ఉన్నప్పుడు ఒక బాటిల్ మీద కారు కొనాలని ఉండేది ఒక ఆయన పేరు చెప్పుకునేవాళ్ళు. అంటే ఏంటంటే సరే మీరు అన్నట్లుగా ఇప్పుడు దుబాయ్ వెళ్ళి కష్టపడి బంగారం సంపాదించుకొని తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళని ఏడుస్తారు కాబట్టి మీరు కొంచెం హ్యూమన్ గ్రౌండ్లో పంపించారు. ఎస్పెషల్లీ లేబర్ అవుతారండి. అమ్మాయి పెళ్ళికి సార్ తెచ్చుకున్నాం, అమ్మాయి పెళ్ళికి తెచ్చుకున్నాం సార్, లేబర్ అనమాట. చూస్తే ఎట్లా ఉంటుందండి, చాలా జాలేస్తుంది మీకు. మా వాళ్ళు పట్టుకుని మొదలు పెడతారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.